చింత చిగురు పచ్చడి చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ చింత చిగురు తీసుకున్నాను, దాన్ని వాటర్లో వేస్తున్నాను. వాటర్లో వేసాక శుభ్రంగా కడుక్కోవాలి చింత చిగురు. దాంట్లో ఏదైనా ఆకులుంటే, ముదిరిన ఆకులుంటే తీసేయాలి. శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత నేను గ్యాస్ వెలిగించి ఎండుమిర్చిని, దానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకున్నానండి నేను. అది ఎక్కువ కారం ఉండదు, తక్కువ కారం ఉంటుంది. కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ పోసాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగిందండి ఎండుమిర్చి, మంచిగా వేగాలి. వేగితే మంచిగా పచ్చడి అనేది మంచిగా వస్తుంది. అలాగే నేను 4-5 వెల్లుల్లి వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దీన్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు చింత చిగురు నేను కడిగి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి చింత చిగురు వేసానండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలిపేసి దీనిపైన మూత పెట్టేయాలి. ఇప్పుడు నేను ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం కారం వేసి నేను మిక్సీ పట్టుకున్నాను. ఆల్మోస్ట్ చింత చిగురు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా కారంలో వేసి మిక్సీ పట్టాలి. చూపిస్తున్నాను ఏదో. తర్వాత ఫస్ట్గా పోపు కోసం కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ తర్వాత పోపు దినుసులు వేసాను. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చింత చిగురు పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే అండి, చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది.